హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను ఇంట్లోనే ఈజీగా హ్యాండ్ శానిటైజర్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తానండి. కరోనా వల్ల 30 రూపాయలు 40 రూపాయలు ఉండాల్సిన హ్యాండ్ శానిటైజర్ కూడా 150 200 అమ్ముతున్నారండి. కానీ ఇది ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ WHO కూడా మనకి ఫార్ములా అనేది మనకి ఇంటర్నెట్లో మనకు దొరుకుతుంది సెర్చ్ చేసుకుంటే. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా మనకి ప్రతి మెడికల్ షాప్లో మనకి చాలా ఈజీగా అవైలబుల్ అవుతాయి. అండ్ ఇంట్లో కూడా చాలా ఈజీగా తను చేసుకోవచ్చండి. మనం మొత్తం ఖర్చు అయితే మనకి 30 20 రూపాయల్లో మనకి ఈ హ్యాండ్ శానిటైజర్ అనేది మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి ఒకసారి నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఫస్ట్ మనకి కావాల్సింది హైడ్రోజన్ పెరాక్సైడ్ 3% అండ్ గ్లిజరిన్ 98% అండి. అండ్ డిస్టిల్ వాటర్ 12 ml కావాలి. నేను 2 తీసుకున్నాను అనమాట, 10 ml. ఇంకా మనకి మెజర్ చేసుకోవడానికి ఒక 10 ml సిరెంజ్ అండ్ ఒక 2 ml సిరెంజ్ అవసరం అవుతుంది. మనం హ్యాండ్ శానిటైజర్ వేసుకోవడానికి ఒక ఎంటీ బాటిల్, మీరు ఏదైనా ఒక మంచి ఎంటీ బాటిల్ తీసుకోవచ్చు. అండ్ సేఫ్టీ పర్పస్గా గ్లౌజెస్ అనమాట. ఫస్ట్ మనం ఇథైల్ ఆల్కహాల్ 96% తీసుకుంటామండి, 83 ml కావాలి. అందుకని చెప్పేసి అది 100 ml బాటిల్. దాంట్లోంచి 17 ml అనేది మనం 10 ml సిరెంజ్తో మెజర్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి. మనకి లాస్ట్కి మనకి 83 ml అనేది లాస్ట్లో మిగులుతుంది అనమాట మన బాటిల్లో. మన సిరెంజ్లు అనేవి మనకి ఈజీగా మనకి మెజర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. మనం ఏదైతే మనం ఎంటీ బాటిల్ తీసుకున్నామో మనం శానిటైజర్ వేసుకోవడానికి దాంట్లోకి 83 ml ఇథైల్ ఆల్కహాల్ అనేది వేసేసుకోవాలి. 96% ఇథైల్ ఆల్కహాల్ మొత్తం నీట్గా వేసేసుకోవాలన్నమాట. తర్వాత మనకి H2O2 అంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి, పొంగు మందు అంటారు. పొంగు మందు అని మనకి మెడికల్ షాప్లో దొరుకుతుంది కదా, అదే అనమాట. 3% 4 ml తీసుకోవాలి. ఇది కూడా నేను 10 ml సిరెంజ్తో 4 ml తీసుకుంటున్నానండి. మనం ముందుగా ఏదైతే ఇథైల్ ఆల్కహాల్ 96% తీసుకున్నాం కదా, దాంట్లోకి ఇది వేసుకోవాలన్నమాట. H2O2 3% 4 ml వేసుకోవాలి. తర్వాత గ్లిజరిన్ తీసుకుంటున్నానండి, 98% అది 1 ml తీసుకుంటున్నాను. ఇది నీడిల్ ఉంటే రాదండి, కొంచెం థిక్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నీడిల్ తీసుకొని మనం తీసుకోవాలి. తర్వాత ఏదైతే H2O2 అండ్ ఇథైల్ ఆల్కహాల్లో ఉందో ఈ గ్లిజరిన్ కూడా వేసి బాగా షేక్ చేయాలి. తర్వాత డిస్టిల్ వాటర్ తీసుకుంటున్నానండి. డిస్టిల్ వాటర్ దొరకని వాళ్ళు మామూలుగా వేడి నీళ్ళు బాగా మరగబెట్టి చల్లారిన తర్వాత మనం పోర్ చేసుకోవచ్చు. మనం 10 ml ఉంటుందండి ఒక బాటిల్లో. నేను అది పూర్తిగా ఒక 10 ml వేసుకుని తర్వాత వేరే దాంట్లోంచి 2 ml తీసుకుని ఆ 2 ml సిరింజ్తో నేను వేసుకుంటున్నాను అన్నమాట. ఈ ఫార్ములా వచ్చేసి WHO ఫార్ములా అండి, కరెక్ట్ ఫార్ములా. దీంట్లో నేను చాలా చూసినట్లయితే అలోవెరాలు అవన్నీ కలిపారు, అవంతా వేస్ట్ అన్నమాట. ఇదైతే పర్ఫెక్ట్ ఫార్ములా. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నట్లయితే కనుక మనకి చక్కగా మనకి హ్యాండ్ శానిటైజర్ ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, 100 ml దీన్ని తయారు చేసుకున్నాను అనమాట. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే మీరు ఫార్ములాస్ అన్నీ డబల్ చేసుకోవాలి. ఒకసారి నేను చూసేసేయండి. మన హ్యాండ్ శానిటైజర్ రెడీ అయిపోయిందండి ఇంట్లోనే. ఈ వీడియో మీకు యూజ్ అయ్యిందని అనుకుంటున్నానండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ గోదావరి పిల్ల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోతుంది.